ఈ స్పేస్ మిస్టరీ ఎవరూ చెప్పలేదు. విశ్వం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అని వేల సంవత్సరాలుగా మనుషులు నమ్ముతూ వచ్చారు. కానీ దాంట్లో ఉన్న రహస్యాల్ని అర్థం చేసుకోలేకపోయారు. విశ్వం మొత్తానికి మధ్యలో మన భూమి ఉందని, అందుకే స్టార్స్ మరియు ఇతర ప్లానెట్స్ భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని పిచ్చి కళలు కంటూ వచ్చారు. కానీ అది తప్పని తేలింది. విశ్వం గురించి మన అవగాహన పెరిగే కొద్దీ పాలపుంతలో మన భూమి ఎక్కడ ఉంటుందో చిన్న చిన్నగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టాం. పాలపుంతను ఇంగ్లీష్లో మిల్కీవే అంటారు. అసలు మనం నిజంగా ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలంటే ముందుగా మిల్కీవే స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవాలి. మిల్కీవే స్ట్రక్చర్ సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ రాత్రి ఆకాశం వైపు ఒక లుక్ వేయండి. సిటీలో ఉంటే కనబడదు, కానీ మీ పల్లెటూరి పొలాల్లో నుంచొని చూస్తే మిల్కీవే నిజమైన రూపం కనబడుతుంది. మెరిసే స్టార్స్ తో ఒక రింగ్ లాగా మిల్కీవే కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే మిల్కీవే ఒక గోళంలా కాకుండా ఫ్లాట్ గా ఉంటుంది. ఒకవేళ గోళంలా ఉంటే స్టార్స్ అన్ని రాత్రి ఆకాశంలో ఒక రింగ్లా కాకుండా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. కానీ ఇక్కడే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భూమి కూడా ఆ రింగ్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు ఇంటర్నెట్లో చూసిన మిల్కీవే ఫొటోస్ లేదా వీడియోస్ ఊహించుకొని గీసినవి మాత్రమే. ఎందుకంటే మిల్కీవే ఎలా ఉంటుందో ఫోటో తీయాలంటే దాని బయటికి వెళ్ళాలి. ఇలా మిల్కీవే బయటికి వెళ్లాలంటే కొన్ని వేల కాంతి సంవత్సరాలు దాని పైకి ప్రయాణించాలి. ఇది ఎంత దూరమో మీకు పిక్చర్ వేస్తా. ఇప్పటి వరకు భూమి నుండి అతి దూరానికి ట్రావెల్ చేసిన మానవ నిర్మిత వస్తువైన వోయేజర్ 1 కేవలం 0.02 కాంతి సంవత్సరాలే ట్రావెల్ చేసింది. అది కూడా లాంచ్ చేసిన 50 సంవత్సరాల తర్వాత. అయితే మోడర్న్ టెక్నాలజీ లేని రోజుల్లోనే చాలా మంది సైంటిస్టులు మిల్కీవే షేప్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. వీళ్లందరిలో మొదటిగా విలియం హర్షల్ గురించి చెప్పుకోవాలి. అతను ఒక ఆస్ట్రానమరే కాదు, కాస్మిక్ మ్యాప్ మేకర్ కూడా. తాను సొంతగా తయారు చేసుకున్న టెలిస్కోప్ తో ఇది వరకు ఎవరూ చూడనంత డీప్ గా విలియం హర్షల్ విశ్వంలోకి చూశాడు. మొట్టమొదటిసారిగా ఎవరూ సాహసించని ఒక మహత్కార్యాన్ని అతను సాధించాలని నిర్ణయించుకున్నాడు. అదే మిల్కీవేలో స్టార్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఒక మ్యాప్ తయారు చేయటం. 1700 చివర్లో అతని సిస్టర్ క్యారోలిన్ తో పాటు రాత్రి ఆకాశాన్ని శోధించడం మొదలుపెట్టాడు. రాత్రి ఆకాశాన్ని 600 జోన్స్ గా డివైడ్ చేసి ఒక గ్రిడ్ లాగా తయారు చేశాడు. ప్రతిరోజు రాత్రి ఆకాశంలో వెలుగుతున్న స్టార్స్ ను గ్రిడ్ లో మార్క్ చేశాడు. హర్షల్ నిరంతర కృషితోనే ఒక నిజం బయటపడింది. అదే మన మిల్కీవే గెలాక్సీ ఒక డిస్క్ షేప్ లో ఉంటుంది అని. అలానే ఇదివరకు అనుకున్న దానికంటే మన సోలార్ సిస్టమ్ మిల్కీవే సెంటర్ కు ఇంకా దగ్గరగా ఉంటుంది అని అతను కనిపెట్టాడు. అయితే హర్షల్ మ్యాప్ అంత యాక్యురేట్ గా లేదు. ఎందుకంటే మిల్కీవే మధ్య భాగానికి దగ్గరగా ఉన్న స్టార్స్ ని అతను కనిపెట్టలేకపోయాడు. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఈ స్టార్స్ కి అడ్డం వచ్చిన ఇంటర్స్టెల్లార్ డస్ట్ మేఘాల గురించి అతనికి తెలియదు. సో ఆ దుమ్ము వెనకాల ఏం లేదు అనుకున్నాడు. మన నెక్స్ట్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే 200 సంవత్సరాల ముందుకి, అంటే 20వ శతాబ్దానికి జంప్ చేయాలి. హార్వర్డ్ కాలేజ్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీలో పనిచేసే హెన్రియేటా స్వాన్ లివాయెట్ అప్పటి ఆస్ట్రానమీ రూపురేఖల్నే మార్చేసింది. ఆమె సెఫాయిడ్ వేరియబుల్ స్టార్స్ అనే కొత్త రకమైన స్టార్స్ సహాయంతో మిల్కీవేలో మనం ఎక్కడ ఉన్నామో కనిపెట్టేశారు. అసలు ఈ సెఫాయిడ్ వేరియబుల్ స్టార్స్ అంటే ఏంటి? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవి కూడా మన సూర్యుడి లాంటి స్టార్సే. కాకపోతే లాంగ్ పీరియడ్ టైమ్స్ లో వీటి కాంతి ఎక్కువ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది. అంటే ఇవి రెగ్యులర్ గా ట్వింకిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ ని కనిపెట్టి లిస్ట్ చేయటం హెన్రియేటా స్వాన్ మెయిన్ టాస్క్. ఆమె ఇలా 1777 సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ ని కనిపెట్టింది. ఈ స్టార్స్ కాంతి మరియు అవి ట్వింకిల్ అయ్యే టైం పీరియడ్ మధ్య రిలేషన్ ఉందని, అత్యంత కాంతివంతమైన సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ స్లోగా ట్వింకిల్ అవుతాయి, డిమ్ గా ఉండే సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ దీనికి రివర్స్ లో ఫాస్ట్ గా ట్వింకిల్ అవుతాయి అని హెన్రియేటా స్వాన్ 1908 కనిపెట్టారు. ఈ రిలేషన్షిప్ కి లివాయెట్ లా అని పేరు పెట్టారు. దీని ద్వారా సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ వాటి కాంతిని ఎంత టైం పీరియడ్ వరకు పెంచుకుని తగ్గించుకుంటాయి అనే విషయాన్ని బట్టి అవి మనకి ఎంత దూరంలో ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో స్పేస్ లో ఉన్న ఒక వస్తువు నుండి ఇంకో వస్తువు మధ్య దూరాన్ని 20 మిలియన్ కాంతి సంవత్సరాల వరకు ఈ సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ ద్వారా కనిపెట్టొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నా? దీనికి మిల్కీవేలో మన పొజిషన్ కి అసలు సంబంధం ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మన స్టోరీలోకి ఇంకో కొత్త క్యారెక్టర్ ని తీసుకొని రావాలి. అతనే ఎడ్విన్ హబుల్. మీరు గెస్ చేసింది కరెక్టే, ఇతని పేరు హబుల్ టెలిస్కోప్ కి పెట్టారు. 1920 ముందు విశ్వంలో ఉన్న ఒకే ఒక గెలాక్సీ మన మిల్కీవేనే అని చాలా మంది సైంటిస్టులు నమ్మారు.
అయితే అప్పటికే ఆండ్రోమెడా లాంటి ఇతర గెలాక్సీస్ ని ఫోటో తీసినా క్లారిటీ లేకపోవడం వల్ల అవి మన మిల్కీవే గెలాక్సీలో ఉండే ఇతర స్టార్ సిస్టమ్స్ అనుకున్నారు. ఇంకా వింతగా మన మిల్కీవే మొత్తం ఒక విశ్వం అని ఇంకొంతమంది నమ్మారు. అయితే టెలిస్కోప్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ థీరీ కరెక్ట్ కాదు అని అర్థం చేసుకున్నారు. మన గెలాక్సీలో స్టార్స్ తయారయ్యే స్టార్ ఫార్మింగ్ రీజియన్స్ కాకుండా ఇంకా ఏవో వింత ప్యాచెస్ ఉన్నాయని టెలిస్కోప్స్ లో కనబడింది. హెన్రియేటా స్వాన్ రీసెర్చ్ నుండి స్పేస్ లో ఉన్న వస్తువుల మధ్య దూరాన్ని క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్న హబుల్ ఆండ్రోమెడా గెలాక్సీ ఎంత దూరంలో ఉందో కొలవాలి అనుకున్నాడు. ఆండ్రోమెడాలో ఉన్న ఒక సెఫైట్ వేరియబుల్ స్టార్ ని కనుక్కుని దానికి మనకి ఎంత దూరం ఉందో హబుల్ లెక్కలు వేశాడు. ఈ లెక్కలు చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఆండ్రోమెడా గెలాక్సీ 900,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తేలింది. అంటే మిల్కీవే బోర్డర్ దాటేసి చాలా దూరంలో. అయితే ఆండ్రోమెడా గెలాక్సీ మనకి 2.537 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తర్వాతి రీసెర్చ్ లో తేలింది. కానీ అప్పటి వరకు మిల్కీవేనే విశ్వం అనుకున్న అందరి ఐడియాని హబుల్ పటాపంచలు చేశాడు. ఇప్పుడు మనం మిల్కీవేలో ఎక్కడ ఉన్నాం అనే క్వశ్చన్ కి ఆన్సర్ కి దగ్గరగా వచ్చాము. అమెరికన్ ఆస్ట్రానమర్ అయిన హార్లో షేప్లీ రీసెర్చ్ నుండి మనకి సమాధానం దొరుకుతుంది. ఎడ్విన్ హబుల్ కంటే ముందు షేప్లీ కూడా అందరిలానే విశ్వం మొత్తం మిల్కీవేనే అని నమ్మాడు. కానీ తన తప్పు తెలుసుకున్న షేప్లీ 6 సంవత్సరాల్లో 1249 వేర్వేరు గెలాక్సీస్ ని కనిపెట్టాడు. అయితే 1914 నుండి 1918 మధ్యలో షేప్లీ చేసిన రీసెర్చ్ వల్లే మిల్కీవేలో మనం ఎక్కడ ఉన్నాం అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. తన టైంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ అయిన మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీ ద్వారా షేప్లీ గ్లోబ్యులర్ క్లస్టర్స్ అనే వింత స్పేస్ ఆకారాల మీద రీసెర్చ్ చేశాడు. అసలు గ్లోబ్యులర్ క్లస్టర్స్ అంటే ఏంటి? కొన్ని లక్షల స్టార్స్ టైట్ గా గ్రావిటీ ద్వారా ఒక గోళం ఆకారంలో ప్యాక్ అయి ఉంటాయి. ఇవి చాలా బ్రైట్ గా కనబడతాయి. ఇవి మన మిల్కీవే గెలాక్సీ పైన కింద తేలుతూ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఇవి విశ్వంలోనే అతి పురాతనమైన స్ట్రక్చర్స్. కొన్నైతే 10 బిలియన్ సంవత్సరాల ఏజ్ వి కూడా ఉన్నాయి. ఈ గ్లోబ్యులర్ క్లస్టర్స్ మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉండే కోర్ చుట్టూ రౌండ్ గా అరేంజ్ అయ్యున్నాయి అని షేప్లీ కనిపెట్టాడు. ఇవన్నీ సాజిటేరియస్ కాన్స్టిలేషన్ వైపు ఉండటాన్ని మనం చూడొచ్చు. ఇదే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మిల్కీవే మధ్య భాగానికి దగ్గరగా ఉంటే రాత్రి ఆకాశం మొత్తం ఈ గ్లోబ్యులర్ క్లస్టర్స్ తోనే నిండి ఉండాలి. కానీ మన ఆకాశంలో ఇవి ఎక్కడా కనపడవు. కాబట్టి మనం గెలాక్సీ మధ్య భాగానికి దగ్గరగా లేనట్టే కదా. దీన్ని గమనించిన విలియం హర్షల్ మిల్కీవే గెలాక్సీకి ఉండే ఒకనొక చేతుల్లో మనం చాలా బయట ఉన్నాం అని చెప్పాడు. అయితే అతని లెక్కల ప్రకారం మిల్కీవే సెంటర్ నుండి మనం 33 నుండి 90 లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరాల మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మోడర్న్ టెక్నాలజీతో ఈ వాల్యూస్ చాలా ఎక్కువ అని తేలింది. మిల్కీవే చేతులైన సాజిటేరియస్ మరియు పర్సియస్ చేతుల మధ్యలో ఒక చిన్న చెయ్యి అయిన ఒరయన్ ఆర్మ్ ఉంది. దీన్ని ఒరయన్ స్పర్ అని కూడా అంటారు. మిల్కీవే సెంటర్ నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఈ ఒరయన్ స్పర్ లో మన సోలార్ సిస్టమ్ ఉంది అని చివరికి తేల్చారు. కాస్మిక్ ఎబిస్ లో అందంగా స్టార్ లైట్ లో మన మిల్కీవే తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ గ్రాండియోస్ కాస్మిక్ స్ట్రక్చర్ లో మనం నిజంగా ఎక్కడ ఉన్నాం అనే ప్రశ్న ఈ రోజుటికి కూడా ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. అప్పుడే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసిన గాయా మిషన్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 2013లో లాంచ్ అయిన ఈ మిషన్ మన మిల్కీవే యొక్క డీటెయిల్డ్ 3D మ్యాప్ తయారు చేసే పనిలో పడింది. 1 బిలియన్ స్టార్స్ అంటే మన గెలాక్సీలో 1% స్టార్స్ ని సర్వే చేస్తూ గాయా చిన్న చిన్నగా కాస్మోస్ మ్యాప్ ని డిజైన్ చేస్తుంది. దీంట్లో భాగంగానే మిల్కీవే స్ట్రక్చర్ దాని డైనమిక్స్ ఎవల్యూషన్ మీద మనకి ఒక క్లారిటీ వచ్చింది. సో గాయా మిషన్ ద్వారా మిల్కీవేలో మనం ఎక్కడ ఉన్నామో కరెక్ట్ గా తెలిసిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.